హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ ది టాపిక్. ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుపతికి దగ్గరలో ఉండే నారాయణవనం గురించి మనందరికీ తెలుసు. ఈ నారాయణవనాన్ని ఆకాశరాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన కుమార్తె పద్మావతీదేవి. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ఈ నారాయణవనంలోనే జరిగింది. కళ్యాణం అయిన తరువాత తిరుమలలో ఉండే ఒకడుమాత ఆశ్రమానికి శ్రీనివాసులు పద్మావతి సమేతంగా బయలుదేరి వెళ్తారు. దారిలో సిద్ధేశ్వర స్వామి అనే ఒక మహాయోగి శ్రీనివాసుల గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన తపస్సుకు మెచ్చి పద్మావతి శ్రీనివాసులు ఆయనకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. అప్పుడు ఆ సిద్ధేశ్వర స్వామి శ్రీనివాసుని ఈ విధంగా ప్రార్థిస్తాడు, స్వామి మీరు మాతో పాటే కొన్ని రోజులు ఉండాలని. అప్పుడు పద్మావతి సమేతంగా శ్రీనివాసులు అక్కడ కొన్ని రోజులు ఉంటారు. ఆ ప్రదేశమే అప్పిలాయకుంట. ఇప్పుడు ఈరోజు మనం మన టాపిక్లో ఆ అప్పిలాయకుంట విశేషాల గురించి మాట్లాడుకుందాం. పదండి, ఇప్పుడు మనం అప్పిలాయకుంట చూద్దాం. ఈ అప్పిలాయకుంట గ్రామము తిరుపతి నుంచి దాదాపుగా 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టుపక్కల చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ నెలకొని ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అప్పిలాయకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడే ఆ శ్రీనివాసుడు పద్మావతి సమేతంగా కొలువయ్యి భక్తులకి దర్శన భాగ్యాన్ని కలుగజేస్తున్నాడు. ఈ క్షేత్రంలో విశేషం ఏంటంటే, ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి తన కటిహస్తాన్ని కింద వైపుకు చూపిస్తూ ఉంటాడు. కానీ ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే ఆ శ్రీనివాసుడు తన కటిహస్తంతో భక్తుల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా అభయహస్తంతో కొలువై ఉన్నాడు. ఇదే ఈ ఆలయం తాలూకా ప్రత్యేకత. ఇది ఎందుకంటే సిద్ధేశ్వర స్వామికి ఇచ్చిన అభయహస్తాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రతి భక్తునికి నేను ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను అన్నట్టుగా ఈ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయం తాలూకా ఇంకో విశేషం ఏంటంటే, ఇక్కడ కొలువై ఉన్న వాయుదేవుడు. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి వ్యాధులను నయం చేస్తాడని భక్తులకు ఒక విశ్వాసం ఉంది. అందువల్లే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చాలామంది భక్తులు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఒక శివాలయం ఉంది. ఆ శివాలయాన్ని ఇప్పుడు మనం దర్శిద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కొండ, దీనినే సిద్ధుల కొండ అంటారు. అంటే చాలామంది మహర్షులు ఈ కొండ మీద తపస్సు చేసి ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు చూశారు కదా ఈ కొలను ఎంత పరిశుభ్రంగా ఉందో. ఈ కొలనంతా కలువ పువ్వులతోటి మొత్తం పూర్తిగా నిండిపోయింది. ఈ పక్కనే ఉన్న శివాలయంలో ఉన్న ఆ సర్వేశ్వరుణ్ణి మనం దర్శనం చేసుకుందాం.
ఇలా తిరుపతి చుట్టుపక్కల మహిమగల ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈసారి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామితో పాటు ఆ సర్వేశ్వరుని కూడా దర్శించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. అలా నొక్కినట్లయితే నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇట్లని శ్రీ.